ఎవరైనా అరవై వచ్చాక రిటైర్ అవుతారు కానీ ఈ వ్యక్తి అరవై వచ్చాక కొత్త జీవితం స్టార్ట్ చేశాడు జీవితంలో అన్ని చూసేసిన నువ్వు ఇప్పుడు వ్యాపారం చేసి ఎవరిని ఉద్ధరిస్తావని ఎందరో విమర్శించారు కానీ ఆ విమర్శలే ఆశీర్వచనాలుగా భావించి ముందుకు సాగాడు ఆత్మహత్య చేసుకుందామని సూసైడ్ నోట్ రాసి మళ్ళీ విరమించుకొని ఏదైనా సాధించాలని ఏకంగా లక్షల మందికి కొత్త జీవితం ఇచ్చాడు అతనే కల్నల్ సాండర్స్ ఈ పేరు చెప్తే ఎవరూ గుర్తుపట్టుకుపోవచ్చు కానీ కేఎఫ్సి పేరు చెప్తే అందరూ గుర్తుపడతారు ప్రపంచంలో అందరికీ ఇష్టమైన కేఎఫ్సీ చికెన్ రెసిపీ తయారు చేసింది ఈయనే సొంత రెసిపీలతో ప్రపంచంలో ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించారు కల్నల్ సాండర్స్ అరవై ఏళ్ల వయసులో కేఎఫ్సి బిజినెస్ స్టార్ట్ చేసి యువతికి ఆదర్శంగా నిలిచారు మరి ఈ కేఎఫ్సీ జర్నీ అంత ఈజీగా సాగలేదు అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది కల్నల్ సాండర్స్ ప్రయాణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కల్నల్ సాండర్స్ పద్దెనిమిది వందల తొంభై సెప్టెంబర్ తొమ్మిదిన అమెరికాలోని ఇండియానా అనే ప్రముఖ సిటీలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు విల్బర్ డేవిడ్ మార్గరెట్ అండ్ సాండర్స్ కల్నల్ సాండర్స్కి తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు తండ్రి పొలం పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు కానీ కల్నల్కి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించారు దీంతో కుటుంబం కోసం అతని తల్లి టొమాటో జ్యూస్ కంపెనీలో పనిచేసేవారు కర్నల్ ఇంట్లో ఉండి తమ్ముణ్ణి చెల్లిని చూసుకునేవాడు అంతేకాదు తన తల్లి వంట చేయడం చూసి వంట కూడా నేర్చుకున్నాడు ఏడు సంవత్సరాల వయసులో కూరలు రోటీలు చేయడం నేర్చుకున్నాడు కర్నల్ ఇలా తల్లికి క్యారేజ్ ఇచ్చి తమ్ముడికి చెల్లికి అన్నం పెట్టేవాడు అతనికి పదమూడేళ్ల వయసు వచ్చింది ఈ సమయంలో సాండర్స్ తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది అయితే రెండో భర్త వీరిని సరిగ్గా చూసుకునేవారు కాదు దీంతో తన తల్లికి చెప్పి కల్నల్ సాండర్స్ అక్కడి నుంచి తన మేనమామ దగ్గరకు వెళ్ళిపోయాడు కల్నల్కి పెద్దగా చదువుపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏడవ తరగతి మాత్రమే చదివాడు దీంతో పెయింటర్గా రైల్వే కూలీగా ఘాట్గా రైల్వే వర్కులు ఇలా ఏళ్ళు వచ్చే వరకు చాలా పనులు చేశాడు ఎక్కడ పని చేసినా కొన్ని రోజులు మాత్రమే చేసేవాడు చివరకు గుర్రాల శాలలో గుర్రాలని కడిగే పని కూడా చేశాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సాండర్స్ అలాబామాలోని జాస్పర్కు చెందిన జోసెఫిన్ కింగ్ను కలిశాడు కొంతకాలం తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి అయితే పదేళ్లకు సాండర్స్ కొడుకు జబ్బుతో మరణించాడు ఇక చేయడానికి ఏ పని లేకపోవడంతో కుటుంబంతో ఇబ్బంది పడ్డాడు దీంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని సాండర్స్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఎన్నిసార్లు బతిమిలాడినా ఆమె అతని దగ్గరకు రాలేదు ఓ రోజు భార్య నుంచి సాండర్స్కి లెటర్ వచ్చింది నువ్వు డబ్బు సంపాదించలేకపోతున్నావు నా చెల్లిని నీలాంటి వాడికి ఇచ్చి అనవసరంగా పెళ్లి చేశాను ఇక పిల్లలు నీ భార్య గురించి మర్చిపో నువ్వు అసమర్థుడివి అని లేఖలో ఉంది సాండర్స్ బావ ఈ లేఖ రాశాడు ఆమెకు వేరే వివాహం చేస్తున్నామని చెప్పాడు సాండర్స్ కన్నీరు పెట్టుకున్నాడు తర్వాత కొద్ది కాలం కండక్టర్గా ఉద్యోగం చేస్తూ లాసల్లే ఎక్స్టెన్షన్ విశ్వవిద్యాలయం ద్వారా కరస్పాండెంట్లు న్యాయశాస్త్రాన్ని పూర్తి చేశాడు ఇక్కడ కూడా అతని బ్యాడ్ టైం నడిచింది అతను ఓ కేసు విషయంలో ఇద్దరితో గొడవ పడ్డాడు దీంతో అతన్ని ప్రాక్టీస్ చేయొద్దు అని కమిటీ తీర్పు చెప్పింది దీంతో లాయర్ వృత్తి పోయింది తర్వాత రెండు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగం చేశాడు అక్కడ కూడా అతనికి ఎదురు దెబ్బలే తగిలాయి దీంతో ఉద్యోగాలు కూడా వదిలేశాడు తర్వాత తన దగ్గర ఉన్న డబ్బుతో ఓ ఫెర్రీ పోర్టు కొన్నాడు అందులో లాభాలు వచ్చాయి పార్ట్నర్లకు కంపెనీ ఇచ్చేసి ఆ డబ్బు తీసుకుని తర్వాత సొంతంగా లాంతర్లను తయారు చేసే కంపెనీ పెట్టాడు కొద్ది కాలం బాగానే లాభాలు వచ్చాయి అయితే అప్పుడే టెల్కో కంపెనీ బల్బులు పరిచయం చేసింది దీంతో సాండర్స్ కంపెనీ మూతపడింది ఓ రోజు బస్సులో వెళ్ళడానికి డబ్బులు లేక రోడ్డుపై నిలబడ్డాడు సాండర్స్ ఈ సమయంలో ఓ వ్యక్తి కారులో అటు వెళ్తూ సాండర్స్కి లిఫ్ట్ ఇచ్చాడు తన కష్టాలు చెప్పి ఉద్యోగం అడిగాడు సాండర్స్ అతని ఫ్రెండ్ ద్వారా సాండర్స్కి ఓ సర్వీస్ సెంటర్లో ఉద్యోగం ఇప్పించాడు ఇక్కడ రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు కానీ ఆర్థిక మాధ్యమంతో ఆ సర్వీస్ సెంటర్ మూతపడింది దీంతో ఏం చేయాలో తోచలేదు ఆ నెలలో షెల్ కంపెనీ ఓ ఆఫర్ ఇచ్చింది కొత్త సర్వీస్ సెంటర్ పెట్టుకోవడానికి సహాయం చేసింది ఇందులో వచ్చిన లాభాలు సగం తీసుకుంటామని చెప్పింది దీంతో సాండర్స్ అప్లై చేసుకున్నాడు అతనికి సర్వీస్ సెంటర్ వచ్చింది ఈ సెంటర్ నడుపుతూ తనకు వచ్చిన చికెన్ రెసిపీని ఇక్కడ సర్వీస్ సెంటర్కి వచ్చేవారికి వండి రుచి చూపించాడు సాండర్స్ అందరికీ నచ్చడంతో ఆ సర్వీస్ సెంటర్ పక్కన నూట ఇరవై మంది కూర్చునేలా ఓ రెస్టారెంట్ పెట్టాడు దీంతో అది సక్సెస్ అయింది కానీ రెండు సంవత్సరాలకి ఆ హైవే రోడ్డుని తీసి మరోవైపు వేశారు జనాలు రాక ఈ రెస్టారెంట్ మూతపడింది ఇక ఏం చేయాలా అని ఆలోచించాడు ఇక జీవితంలో ఏం సాధించలేదు డబ్బు లేదు అని బాధపడ్డాడు చెట్టు కింద కూర్చొని చనిపోవాలని సూసైడ్ లెటర్ రాసుకున్నాడు కానీ ఈ సమయంలో అతనికి ఓ ఆలోచన వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డాను ఇలా చనిపోవాలా ఏదైనా సాధించాలి అని ఆ లెటర్ చింపేశాడు తనకొచ్చిన చికెన్ వంటకంతో పదహారు మసాలా దినుసులు కలిపి ఓ చికెన్ రెసిపీ తయారు చేశాడు అమెరికాలో అన్ని ప్రాంతాలు తిరిగాడు దాదాపు వందల తొంభై రెస్టారెంట్లకు వెళ్ళి ఈ చికెన్ రెసిపీని టేస్ట్ చూపించాడు ఎవరూ వద్దు అన్నారు చివరిగా మైకెల్ అనే వ్యక్తి తన రెస్టారెంట్లో దీనిని అమ్ముతా అన్నాడు దీనికి లాభంగా ఒక్కో చికెన్ పీస్కి సున్నా పాయింట్ నాలుగు డాలర్లు ఇస్తాను అన్నాడు ఈ డీల్కి ఓకే అన్నాడు సాండర్స్ ఇక అక్కడి నుంచి కేఎఫ్సి ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు ఒక్క ఏడాదిలో అమెరికాలో వెయ్యి ఫ్రాంచైజీలు పెట్టారు ఇప్పుడు నూట నలభై ఐదు దేశాల్లో ఇరవై ఏడు వేల బ్రాంచులున్నాయి పెద్ద ఫుడ్ చైన్గా వరల్డ్లో పేరు సంపాదించింది కేఎఫ్సీ ప్రతి ఏటా ముప్పై రెండు బిలియన్ డాలర్ల అమ్మకాలు కేఎఫ్సిలో జరుగుతున్నాయి అయితే వయసు పెరుగుతూ ఉంది దీంతో తాను ఇక దీనిని చేయలేనని పంతొమ్మిది వందల అరవై నాలుగులో రెండు మిలియన్ డాలర్లకు జాన్ బ్రౌన్కి అమ్మాడు సాండర్స్ ప్రతి ఏడాది డెబ్బై ఏడు వేల డాలర్లు తనకు ఇవ్వాలి అని ఒప్పందం పెట్టుకున్నాడు అయితే చివరి వరకు తాను బోర్డు మెంబర్గా ఉంటానన్నాడు దీనికి జాన్ ఒప్పుకున్నారు ప్రతిరోజు కేఎఫ్సీ ఫుడ్ కోర్టులోకి వెళ్ళి అక్కడ స్టాఫ్ ఎలా కుక్ చేస్తున్నారో అనేది టేస్ట్ చేసేవాడు వారు ఎలా తయారు చేస్తున్నారు అని చూసేవాడు సలహాలు సూచనలు ఇచ్చేవారు సాండర్స్ మరి ఆయన కల్నల్ ఎలా అయ్యారు ఆయన పేరు ముందు కల్నల్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాం కెంటుకి గవర్నర్ ఓసారి ఆయన రెసిపీని చూసి ఆయనకు కల్నల్ అనే బిరుదు ఇచ్చారు అందుకే ఆయన పేరు ముందు కల్నల్ అని బిరుదు వచ్చింది సాండర్స్ తన డ్రెస్సింగ్ కూడా మార్చుకున్నారు ఓ ఐకాన్గా ఉండాలి అని కోరిక ఉండేది అందుకే మేక గడ్డంలా తన గడ్డం పెంచుకున్నారు కొద్ది రోజు నల్ల ఫ్రాక్ కోటు తర్వాత తెల్లటి సూట్కు మారారు అలాగే స్ట్రింగ్ టై ధరించి చివరి వరకు అవే బట్టలు వేసుకునేవారు తన కంపెనీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా చేసుకునేవారు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేసుకునేవారు ఎవరిని సెలబ్రిటీల్ని ఆహ్వానించేవారు కాదు ఆయనే కేఎఫ్సీకి యాడ్స్ ఇచ్చేవారు పత్రికల్లో పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ పదహారున తొంభై ఏళ్ల వయసులో ఆయన లుకేమియాతో చనిపోయారు దక్షిణ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ చాపెల్లో ఆయన అంతిమ సంస్కారాలు చేశారు ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చారు లూయిస్ విల్లాలోని కేవ్ హిల్స్ మెసాన వాటికలో ఆయన శరీరంపై వైట్ సూట్ బ్లాక్ వెస్ట్రన్ స్ట్రింగ్ టై కేఎఫ్సీ చికెన్ పెట్టి ఆయనకు నచ్చిన వాటితో ఖననం చేశారు సాండర్స్ మరణించే సమయానికి ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది దేశాలలో ఆరు వేల కేఎఫ్సీ అవుట్లెట్లు ఉన్నాయి సంవత్సరానికి రెండు బిలియన్ డాలర్లు అమ్మకాలు జరిగేవి చివరి రోజుల్లో సాండర్స్ తన స్టాక్ హోల్డింగ్స్కు కల్నల్ ఆర్లాండ్ స్టాండర్స్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ కెనడియన్ చారిటీని పెట్టారు చాలామంది పేదలకు సహాయం చేసేవారు మిలియన్ డాలర్ల డబ్బుని ఇలా చారిటీకి ఇచ్చారు వేలాది మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించారు ఉచితంగా చదివించారు ఆయన కుమార్తెలు ఆయన వ్యాపారంలోకి ఎంటర్ అవ్వలేదు తన భార్య పిల్లలు మళ్ళీ ఆయన దగ్గరకు రాలేదు ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో క్లౌడిలా అనే ఆమెని వివాహం చేసుకున్నారు చివరి వరకు ఆమెతోనే ఉన్నారు ఆయన జీవితం చాలామందికి అనేక విషయాలు నేర్పింది ఆ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న వ్యక్తి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు లక్షల కోట్ల వ్యాపారం చేశారు వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవాలి కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది